శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోరం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ముగ్గురు బాలికలను తీసుకెళ్లారు సూదికొండ యువకులు. పట్టణం బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో బాలిక ప్రతిఘటించడంతో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. అత్యాచారానికి గురైన బాలికలిద్దరు అక్కచెల్లెలుగా తెలుస్తుంది. పేరెంట్స్కు సంఘీభావం తెలిపారు పలాస ఎమ్మెల్యే. అయితే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు యువకులు. మైనర్ అక్కచెల్లెలపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు తెలుస్తుంది. మరో బాలికపై మరో బాలుడు అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక ప్రతిఘటించింది. ఈ శనివారం ఈ ఘటన చోటు చేసుకోగా బాధితుల తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 1920 వార్డుకు చెందిన 10వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు బాలికలు ముగ్గురు బాలురు కలిసి పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని జగనన్న కాలనీలో ఓ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికలకు మద్యం తాగించి ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరో బాలికపై ఒక బాలుడు అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడుతుండగా మరో బాలుడు సెల్ఫోన్లో వీడియో తీశాడు. రాత్రి 11 గంటల తర్వాత అందరూ కలిసి ఇళ్లకు చేరుకున్నారు. అత్యాచారానికి గురైన ఓ బాలిక జరిగిన ఘటనను ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించిన తల్లి స్థానిక పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో వారు రాజీకి గట్టి ప్రయత్నం చేశారు. అత్యాచారానికి గురైన అక్కచెల్లెల్లో ఓ బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో రాజీ బెడిచికొట్టింది. మనసు మార్చుకున్న తల్లి సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోరం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్డే పార్టీ పేరుతో ముగ్గురు బాలికలను తీసుకెళ్లి సూదికొండ యువకులు పట్టణం బయట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మూడో బాలిక ప్రతిఘటించడంతో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. అత్యాచారానికి గురైన బాలికలు ఇద్దరు అక్కచెల్లెలు పేరెంట్స్కు సంఘీభావం తెలిపారు పలాస ఎమ్మెల్యే. దీంతో ప్రస్తుతం ఆ బాలికల ఘటన పలాసలో సంచలనం రేపుతోంది. ఎస్, మా కరస్పాండెంట్ సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడు, ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఈ ఘటన సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రామదాస్, తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకున్న పలాస ప్రతిష్ట రోజు రోజుకి దిగజార్చే విధంగా గత 5 ఏళ్ల పాలన కొనసాగింది. అందులో భాగంగానే సూదికొండకు చెందినటువంటి ముగ్గురు మైనర్ బాలికలను శనివారం సాయంత్రం ముగ్గురు యువకులు కారుపై తీసుకువెళ్లి సమీపంలో రామచంద్రపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి అసంపూర్ణమైన జగనన్న కాలనీలో పార్టీ చేసుకున్నారు. ముగ్గురు యువకులు కూడా మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం తీసుకెళ్లిన ముగ్గురు మైనర్ బాలికలు ఇద్దరు అక్కచెల్లెలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే మూడో బాలిక ప్రతిఘటించడంతో ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో ఆయన మాత్రం ఆ ఇద్దరు అక్కచెల్లెలపై అత్యాచార యత్నం చేస్తున్న విజువల్ అంటే వీడియో తీయడం జరిగింది. తీసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో అదే కారులో వారందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. కాకపోతే ఒక నిరుపేద కుటుంబీకులైనటువంటి ఆ ఇద్దరు విద్యార్థుల తల్లి మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీ అమ్ముకుంటూ ఆ ఇద్దరు పిల్లల్ని చదువుకుంటారు చదివిస్తుంది. ఈ ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తమకు పుట్టినరోజు ఉందని చెప్పేసి వాళ్ళని పలో పెట్టి వారికి కావలసినటువంటి సామాగ్రి ఆహార సామాగ్రి తీసుకెళ్లి ఆ కాలనీలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న తర్వాత వీళ్ళంతా స్నేహపూర్వకంగానే తీసుకెళ్తున్నటువంటి నమ్మకంతో వారు వెనుకెళ్ళినటువంటి ఆ ఇద్దరు అక్కచెల్లెలపై అత్యాచారం పాల్పడడం, రాత్రి ఇంటికి చేరుకున్నటువంటి ఇద్దరు అక్కచెల్లెల్లో చిన్న పాప మాత్రం స్పృహ కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన తల్లి ఎక్కడ తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందో బయట పెడితే అన్నటువంటి ఉద్దేశంతో ఆ పెద్దల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళలేదు. కాకపోతే పెద్దలు కూడాను ఈ విషయంపై మాత్రం ఎక్కడ కూడా బయట మాట్లాడొద్దని చెప్పడంతో ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ విషయంపై ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మాత్రం ఆసుపత్రికి తరలించే సమయంలో మాత్రం ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలాస ప్రతిష్ఠ ఇంతలా దిగజార్చినటువంటి ఎవరైతే ఆ ముగ్గురు యువకులు సూదికొండ ప్రాంతానికి చెందినవారు వీరందరూ కూడాను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుని డీటైన్డ్ అయినటువంటి విద్యార్థులు. వీరి ముగ్గురు కూడా మేజర్లు. వీరికి ఇటువంటి ఆకృత్యాలు పాల్పడడం కొత్త ఏమీ కాదు. గతంలో కూడా చాలా మందిపై అత్యాచార యత్నం చేయడంతో పాటు
గంజాయి మద్యం అంటూ చెడు అలవాట్లుగా ఇలా అంటే మైనర్ బాలికల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ అత్యాచారాలకు పాల్పడడం వారు చేస్తున్నట్టు గతంలో కూడా పోలీస్ స్టేషన్లో వారిపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో గనక చర్యలు తీసుకోకపోతే పలాసలో ఇటువంటి ఆకృత్యాలు పెచ్చురైపోతే పట్టణ వాసులందరూ కూడాను ఆలోచించాలి. ఇటువంటి పేద పిల్లల్ని టార్గెట్ చేస్తూ అలాంటి ఆక్టైల్ చేస్తున్నటువంటి ఇటువంటి అరాచకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ కుటుంబానికి బాధ్యత కనిపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల తల్లి ఉందో ఆమెకు ఒక భరోసా కూడా కల్పించడం జరిగింది. వారిద్దరు కూడాను తమ మాట కట్టుబడి ఉంటే కనుక పోలీసులు ఆ ఎవరైతే ఈ అకృత్యులు పాల్పడిన ముగ్గురు యువకులు కఠినంగా శిక్షణ మరొకరు ఎవరైనా కూడా ఇటువంటి తప్పు చేయాలని ఆలోచన వచ్చినా కూడా వారికి విధించే శిక్ష మాత్రం భయం కొల్పే విధంగా ఉండాలని చెప్పి పోలీసులు కూడా సూచించారు. ఐదేళ్లలో ఆ పలాస పట్టణంలో పలు అత్యాచారాలు హత్యలు జరిగిన కూడాను రాజీలు కుదిర్చి ఈ రోజు కుటుంబాలను మాత్రం ఇళ్లకే పరిమితం చేశారు. సమస్యను ఒక తప్పు జరిగినప్పుడు శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే తప్ప ఇటువంటి తప్పులు మాత్రం జరగకుండా ఉంటే పునరావృతం కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాత్రం ఒక అడుగు ముందుకేశారు. పట్టణ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి ఆక్టైల్ విషయంలో మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆ కుటుంబానికి మాత్రం తాను అండగా ఉంటాను, ఇంకో కుటుంబంలో ఇటువంటి అంటే విషాదం ఛాయలు అలుముకోకుండా ఉండాలి. పిల్లలు అంటే నిరుపేదలు మధ్యతరగతి సంబంధించిన వారంతా కూడాను నిర్భయంగా స్కూల్కు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం 7 గంటల 6 గంటల సమయంలో ఈ ముగ్గురును కూడా కారులో తీసుకెళ్లిన విషయాన్ని స్థానికులు కూడా గమనించారు. రాత్రి 10 దాటిన తర్వాత వీళ్ళందరూ ఇళ్లకు చేరడం, ఇంటికి చేరిన తర్వాత ఎవరైతే ప్రతిఘటించినటువంటి యువత ఉందో ఆమె ఈ ఎవరైతే మూడో యువకుడు సెల్ ఫోన్ లో వీడియో తీశారో ఈ విషయాన్ని మాత్రం వారి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. మరోవైపు ఆ ఇద్దరు అక్క జిల్లలు ఉన్నారో వారిపై ఆ చిన్న పాప ఆరోగ్యం విషమించడంతోనే ఈ విషయం మాత్రం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబాన్ని బాధ్యతగా తీసినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే శిరీష ఉన్నారో ఆమె పట్టణ వాసులు కూడా ఇటువంటి అంశాలు మాత్రం రాజకీయం చేయొద్దు, రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు, ఇక ముందు మాత్రం పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండాలి, ఇటువంటి ఆకతాయిలు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పడంతో పాటు కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి ఘాతకాలు మాత్రం అంటే మటుమాయం కావని చెప్పేసి ఆమె మాత్రం స్పష్టం చేశారు. గత రాత్రి పోలీసులు మాత్రం ముగ్గురు యువకులను అదుపులో తీసుకుని రిమాండ్ పంపించడం జరిగింది. అంటే చిన్న అక్క జిల్లాలో చిన్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ ఇద్దరు ఆడపిల్లలపై జరిగినటువంటి ఈ అఘర్చం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్తకర్తంతో ఖండిస్తున్నారు. పలాసకు పూర్వవైపు వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శిరీష పిలుపునివ్వడం జరిగింది. జంట పట్టణాలైన పలాస, కాశీబుగ్గ సమీపంలోని రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో జగనన్న కాలనీలో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలోనే ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర బిర్యానీలు అలాగే స్వీట్ షాప్లో కేకులు గిఫ్ట్లు కొనుక్కొని ద్విచక్ర వాహనాలపై సమీపంలోంటి కాలనీకి చేరుకున్నారు. అక్కడ బర్త్డే పార్టీ చేసుకున్న తర్వాత ఆ ఇద్దరు యువతులపై యువకులు అత్యాచారం చేశారు. మరొక బాలుడు మరొక యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. అయితే ఈ తతంగానంతా ఆ యువకుడు వీడియోలో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టడంతో వ్యవహారం బెడిసికొట్టింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాలికలు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో తొలుత రాజీ ప్రయత్నానికి వెళ్ళారు. అయితే రాజీ కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులో చూసింది. అయితే బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఘటనా విషయం తెలుసుకున్న ఆమె కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకొని బాలికల తల్లిదండ్రులతో అలాగే పోలీసులతో మాట్లాడారు. ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్నారు. పార్టీలకు అతీతంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌతు శిరీష కోరుతున్నారు. పలాస కాశీబుగ్గలో మొన్న శనివారం రాత్రి జరిగిన సంఘటన నిజంగా ఒక మహిళ శాసనసభ్యురాలుగా చాలా షాక్ గురయ్యానండి. ఎలాంటి పరిస్థితుల్లో పలాస అన్నది ఎలాగ ఉండేది, ఈరోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ అవుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎమ్మెల్యేగా వైసీపీ గవర్నమెంట్లోని పాతుకుపోయిన గంజాయి అనే ఒక విష సంస్కృతి ఈరోజు యువతని ఎలా పాడు చేస్తుందో
చాలా మంది మాట్లాడుతున్నారు మీ గవర్నమెంట్ వచ్చింది కదా అని ఒక విషవృక్షాన్ని కూకటి వేలతో సహా పెకలించాలంటే టైం ఎంత పడుతుందో మాకు తెలుసు మీరు పెంచి పోషించిన గంజాయి సంస్కృతి ఈ రోజు ఎంత అలర్ట్ గా ఉన్నా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎలాగ వెళ్తుందో గంజాయిని వాటిని ఇంకా ఎన్ని రోజులతో కట్టడ చేయాలో అర్థం కావట్లేదు అయితే ఇద్దరు మైనర్ అమ్మాయిల మీద ఇలాంటి కార్యక్రమం పలాసలో జరగడం చాలా బాధాకరంగా ఉంది అయితే నిన్నటి వరకు వాళ్ళ తల్లి ఏమీ జరగలేదు వాళ్ళు భోజనానికి వెళ్ళి ఇంటికి వచ్చేసారని చెప్పడం జరిగింది నిన్న రాత్రి